నెల్లూరు బారాషాహీ దర్గాలో ఆదివారం టీడీపీ పార్లమెంటు అధికార ప్రతినిధి సాబీర్ ఖాన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రాష్ట్ర టీడీపీ ఆదేశాల మేరకు నెల్లూరు పార్లమెంటు అధ్యక్షులు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అబ్దుల్ అజీజ్ గారి సూచనలతో మాజీ మంత్రి వర్యులు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిల పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం పేదలకు, యాచకులకు పండ్లు పంపిణీ చేశారు. కులమతాలకు అతీతమైనటువంటి బారాషాహీ దర్గాలో ఇద్దరు టీడీపీ నేతల పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. వారు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుకున్నట్లు టీడీపీ నెల్లూరు పార్లమెంటు అధికార ప్రతినిధి సాబీర్ ఖాన్, టీడీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ అధికార ప్రతినిధి హయాత్ బాబా తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జాఫర్, రసూల్, ఇమ్రాన్ ఖాన్, దేవరకొండ ప్రసాద్, అస్లాం తదితరులు పాల్గొన్నారు. ఆదేశాల మేరకు నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అబ్దుల్ అజీజ్ గారి యొక్క సూచనల మేరకు ఈరోజు మాజీ మంత్రి వర్యులు, టెక్కిలి నియోజకవర్గ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు గారు మరియు మాజీ మంత్రి వర్యులు, నెల్లూరు జిల్లా సీనియర్ నాయకులు, పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి జన్మదినం పురస్కరించుకుని ఈ రోజు జిల్లా స్థాయిలో మరియు రాష్ట్ర స్థాయిలో నగర స్థాయిలో ఉన్నటువంటి అనుబంధ సంఘాల నాయకులు మరియు పార్టీ నాయకులు అందరం కలిసి ఈరోజు నెల్లూరు బారాషాహీ దర్గాలో వాళ్ళిద్దరికు అచ్చెన్నాయుడు గారు మరియు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని, రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు తన వంతు కృషి ఎక్కువ శాతం ఉండాలని, మరొక్క పుట్టినరోజు వచ్చే సమయానికి ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వ కీలక పదవుల్లో ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ రోజు వారిద్దరు ఇరువురి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది. మత సామరస్య వేదిక అయినటువంటి పవిత్ర బారాషాహీ దర్గాలో ఈ రోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులందరూ కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి మన అచ్చెన్నాయుడు గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సుభిక్షంగా ఉండాలని చెప్పి, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు వారి కుటుంబ సభ్యులు కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి, అబ్దుల్ అజీజ్ గారు, నెల్లూరులో ఉన్నటువంటి నాయకులందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా మనం అందరం కోరుకుంటూ రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం రావాలని చెప్పి, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం గెలవాలి, చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలని చెప్పి కూడా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి రాష్ట్ర ప్రజలు బాగుండాలని చెప్పి కూడా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరిగింది. ప్రజాసేవకుడు, నేటి యువతకు స్ఫూర్తి ప్రదాత, రాష్ట్ర రాజకీయాల్లో టీడీపీ ఫైర్ బ్రాండ్, మా ప్రీతమ నాయకులు, పెద్దలు, మాజీ మంత్రి వర్యులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, గౌరవనీయులైన శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మీరు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఆరోగ్యుల షణ్ముఖ శ్రీనివాసులు, సర్వేపల్లి నియోజకవర్గ తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ మేకల శివశంకర్, ముత్తుకూరు మండల తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్ షఫీ, తోటపల్లి గూడూరు మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు కమతం నాగేంద్రబాబు, టీడీపీ ఎస్సీ సెల్ సర్వేపల్లి నియోజకవర్గ సోషల్ మీడియా, ఊటుకూరు అవినాష్ సర్వేపల్లి నియోజకవర్గ ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి, శివకృష్ణ తెలుగుదేశం పార్టీ నాయకులు. జన్మదిన శుభాకాంక్షలు. పేద ప్రజల ఆరాధ్య నాయకులు, సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, మత్స్యకారుల అభ్యున్నతి ఆకాంక్షించే మా పెద్దాయన, పూజ్యులు, మాజీ మంత్రి వర్యులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, గౌరవనీయులైన శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మీరు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అక్కయ్య గారి ఏడుకొండలు, టీడీపీ మత్స్యకారుల సెల్ సర్వేపల్లి నియోజకవర్గ అధ్యక్షుడు అక్కయ్య గారి పవన్ కళ్యాణ్.